हे गाइस वेलकम बैक टू यूट्यूब चैनल बायोलॉजी कैरियर गाइडेंस वीडियो मनम एपीआरसेट 2021 नोटिफिकेशन गुरिंची डिस्कस चेद्दामु एपीआरसेट 2019 तो पोलिस्ते एपीआरसेट 2021 लो चाला चेंजेस उन्नाई एग्जाम पैटर्न कानिवंडी एग्जाम योक्क अपीयरेंस कानिवंडी कोनी कोनी डिफरेंसेस उन्नाई काबट्टी नेनु अंड नेनु कम्युनिटी टैब लो मीकु पोल लो कूडा चेप्पानु इंकोक वीडियो चेयाला अंटे अंदरू स्ट्रांग गा इंकोक वीडियो ने चेयमनि सजेस्ट चेशारु सो काबट्टी नेनु ई वीडियो क्रिएट चेस्तुन्नानु ओके लेट्स गेट स्टार्टेड फर्स्ट ऑफ ऑल एपीआरसेट एग्जाम अंटे एंटो तेलियन वाल कोसम एपीआरसेट आंध्र प्रदेश रीसर्च कॉमन एंट्रेंस टेस्ट अंटे मीरू ई आंध्र प्रदेश लो उन्ना 14 यूनिवर्सिटीज़ लो अंटे मन को आंध्र प्रदेश लो 14 यूनिवर्सिटीज़ उन्नाई कदा लोकल यूनिवर्सिटीज़ आ 14 यूनिवर्सिटीज़ लो एक्कडैना सरे पीहेचडी चेयाली अनि अनुकुंटे मीरु खच्चितंगा एपीआरसेट एग्जाम नि इव्वाल्सिंदे ఎయిదర్ ఫుల్ టైం అయినా పార్ట్ టైం అయినా ఏ విధంగా అయినా సరే ఈ 14 యూనివర్సిటీస్ లో మీరు పిహెచ్డి చేయాలి అని అనుకుంటే ఏపీఆర్సెట్ ఎగ్జామ్ ని మీరు క్వాలిఫై చేసి తీరాల్సిందే ఇది ఒక రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే హోల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని యూనివర్సిటీస్ లో మీకు పిహెచ్డి కోసం అడ్మిషన్ కోసం కండక్ట్ చేసే ఒక ఎగ్జామ్ ఏపీఆర్సెట్ ఏపీఆర్సెట్ 2021 అంటే ఈ ఇయర్ కి ఎస్వి యూనివర్సిటీ కండక్ట్ చేస్తోంది 2019 లో ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేసింది 2021 లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ఇస్ అ కన్వీనర్ ఫర్ ఏపీఆర్సెట్ 2021 సో ఇది ఏపీఆర్సెట్ ఇంట్రొడక్షన్ గురించి సో మీరు ఎవరైనా సరే ఇంజనీరింగ్ వాళ్ళైనా సరే అకాడమిక్గా పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే డిస్టెన్స్ మోడ్ అయినా సరే రెగ్యులర్ మోడ్ అయినా సరే ఫార్మసీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్లో పిహెచ్డి చేయాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఏపీఆర్సెట్ ఎగ్జామ్ని రాసి క్వాలిఫై అయి తీరాల్సిందే అప్పుడే మీకు పిహెచ్డిలో అడ్మిషన్ అన్నది దొరుకుతుంది అండ్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం నేను చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను ఈ ఏపీఆర్సెట్ క్లియర్ చేయడం వల్ల మీకు ఎటువంటి స్టైపండ్ అన్నది దొరకదు సో మీకు ఎటువంటి స్టైపండ్ రాదు ఇది జస్ట్ మీకు అడ్మిషన్ కోసం మాత్రమే ఎంఎస్సిలో పీజీలో మీరు అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా రాస్తారో అలాగే పిహెచ్డి అడ్మిషన్ కోసం ఈ ఎగ్జాము మీకు ఎటువంటి స్టైపండ్ అన్నది రాదు స్టైపండ్ కోసం మీరు మరి వేరే వేరే ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఏపీఆర్సెట్ మాత్రం ఎటువంటి స్టైపండ్ని ప్రొవైడ్ చేయదు ఓకే देन एप्लीकेशन फी एंता अंटे एप्लीकेशन फी वच्चेसर की जनरल ओसी कैटगरी वालंदर की 1500 रुपीस बीसी कैटगरी वालकु 1300 रुपीस एससी एसटी फिजिकली डिजेबल्ड कैंडिडेट्स की 1000 रुपीस इज एप्लीकेशन फी अंड इदी एक्कड़ा मीरू एप्लीकेशन नी फिल चेयाली अंटे मीरू गूगल सर्च लो केल्ली एप्शी अन्न वेबसाइट पोर्टल ओपन चेस्ते appshi.gov.in अनि प्रेस चेस्ते मीकु appshi वेबसाइट ओपन अवुतुंदी appshi వెబ్సైట్ లో స్టార్టింగ్ లోనే మీకు ఏపీఆర్సెట్ అన్నది ఉంటుంది ఏపీఆర్సెట్ పైన క్లిక్ చేయగానే ఇంకొక ట్యాబ్ లో మీకు ఏపీఆర్సెట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఫుల్ ఏపీఆర్సెట్ ఎగ్జామ్ రిలేటెడ్ డీటెయిల్స్ ఉంటాయి ఒకసారి ఆ డీటెయిల్స్ గురించి అంతా గో త్రూ అయిన తర్వాతనే మీరు ఎగ్జామ్ కి అప్లై చేయండి లేదంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి సో మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ అన్నది 7th of October రిలీజ్ అయిపోయింది వెబ్ పోర్టల్ అన్నది 11th ఓపెన్ అయింది 11th ఓపెన్ అవుతుందని చెప్పారు బట్ 12th ఓపెన్ అయ్యింది సో ఇది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎక్స్టెండ్ అవుతుందా అవ్వదా అన్నది మనకు షూర్గా తెలియదు బట్ మీరు ఖచ్చితంగా చేయాలి అని అనుకుంటే పిహెచ్డి వెంటనే అప్లై చేసేసేయండి బికాజ్ మీకు టైం పెరిగే కొద్దీ మీకు నచ్చిన సిటీ అన్నది ఎగ్జామ్ రాయడానికి అలాట్ అవ్వకపోవచ్చు మరి వేరే దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది సెంటర్ ఎగ్జామ్ సెంటర్ కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసేసుకోండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 31st of October ఓన్లీ 20 డేస్ టైం మాత్రమే ఇచ్చారు సో కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి ఒకవేళ 31st లోపు మీరు ఫిల్ చేయలేదనుకోండి ఆన్లైన్ అప్లికేషన్ ఎక్స్ట్రా ఫీజు 2000తో మీరు నవంబర్ 1 నుంచి నవంబర్ 5 లోపు ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు అలాంగ్ విత్ యువర్ ఫీ సో మీరు పే చేయాల్సిన ఫీ ప్లస్ 2000 ఎక్స్ట్రా అమౌంట్ అంటే యాజ్ ఏ
లేట్ ఫీగా మీరు పే చేయాల్సి ఉంటదన్నమాట. ఒకవేళ అది కూడా మిస్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత 5000 రూపీస్ ఎక్స్ట్రా ఫీతో 6th of November నుంచి 8th of November లోపు మీరు అప్లై చేయొచ్చు విత్ ఎ లేట్ ఫీ ఆఫ్ 5000 రూపీస్. ఓకే, అండ్ దెన్ కరెక్షన్స్ ఫర్ ఆల్రెడీ సబ్మిటెడ్ అప్లికేషన్స్. సో మీరు ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే కరెక్షన్స్ విండో వచ్చేసరికి November 6th నుంచి 8th వరకు ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సో వాళ్ళు చాలా చాలా నీట్గా మెన్షన్ చేశారు దట్ ఓన్లీ టైపోగ్రాఫికల్ ఎర్రర్స్ని మాత్రమే కరెక్ట్ చేసుకునే స్కోప్ ఉంటుంది అని. టైపోగ్రాఫికల్ ఎర్రర్ అంటే ఏమి అంటే, ఫర్ సపోజ్ నా పేరు గౌషా కదా, సో నేను గౌషా అని ఈ విధంగా రాయాల్సింది పోయి GOUSYA అని రాశాను, ఇక్కడ ఐ మిస్ అయిపోయింది. సో ఇది ఐ మిస్ అయిపోయింది, నాకు ఇది కరెక్షన్ చేసుకోవాలి. నేను అప్లికేషన్ సబ్మిట్ చేసేసాను, బట్ దీన్ని నేను కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ కరెక్షన్ విండో ఓపెన్ అయిన టైంలో నేను ఈ స్పెల్లింగ్ మిస్టేక్ని కరెక్ట్ చేసుకోగలను. అటువంటి టైప్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను దాన్ని సరి చేసుకోగలను. అంతేగాని నేను ఈసారి బయోటెక్నాలజీకి అప్లై చేసుకొని నాకు ఈ బయోటెక్నాలజీ వద్దు అని చెప్పేసి కరెక్షన్ విండోలో బయోకెమిస్ట్రీ పెట్టుకోవచ్చా అంటే ది ఆన్సర్ ఈజ్ నో. ఓన్లీ టైపోగ్రాఫికల్ ఎర్రర్స్ కరెక్షన్ కోసం మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, లేదంటే డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా తప్పు ఉందా, అలాంటివి సరి చేసుకోవడానికి మాత్రమే మనకు ఈ కరెక్షన్ విండో అన్నది హెల్ప్ అవుతుంది. పూర్తిగా సబ్జెక్ట్ చేంజో, పూర్తిగా అప్లికేషన్ చేంజో అట్లాంటివి చేసుకోవడానికి ఇక్కడ కుదరదు. సో కాబట్టి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మీరు సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి, యూనివర్సిటీ ప్రిఫరెన్సెస్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది నేను దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఎగ్జామ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, దెన్ హాల్ టికెట్స్. హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే టెనటేటివ్గా 15th of November మీకు హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అప్పటి నుంచి మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దెన్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి ఎగ్జామ్ మీకు టెనటేటివ్గా 22nd of November నుంచి 25th of November వరకు ఆర్గనైజ్ చేస్తారు. ప్రిలిమిన కీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అంటే, సో కీ వచ్చేసరికి 28th of November మీకు కీ ప్రిలిమినరీ కీ అన్నది రిలీజ్ చేస్తారు మీరు ఆన్సర్స్ క్రాస్ చెక్ చేసుకోవడానికి. అండ్ దెన్ ఆ ప్రిలిమినరీ కీలో ఏమైనా అబ్జెక్షన్స్ రైజ్ చేయాలని అనుకుంటే అబ్జెక్షన్స్ వచ్చేసరికి 29th రోజు వరకు మీకు అబ్జెక్షన్స్ని యాక్సెప్ట్ చేస్తారు. 2 డేస్ టైం ఇస్తారు. ఏమైనా మీకు ఆ కీ తప్ప అనిపిస్తే మీరు అబ్జెక్షన్స్ని రైజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ మొత్తం ప్రొసీజర్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. రిజల్ట్స్లో మీరు ఎగ్జామ్ని క్వాలిఫై అయ్యి ఉంటే అప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు అన్నమాట. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకుంటే ఇంటర్వ్యూకి పిలవరు. సో ఆబ్వియస్గా ఇంక అందరికీ తెలిసిందే కదా, మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మీకు మంచి ర్యాంక్ వచ్చింది, ఆ యూనివర్సిటీలో మీకు సీట్స్ ఉన్నాయి అంటేనే మీకు ఇంటర్వ్యూకు పిలుస్తారు. మీరు ఇంటర్వ్యూ యూనివర్సిటీ నుంచి కాల్ లెటర్ వస్తుంది, లేదా మెయిల్ వస్తుంది, లేదంటే మెసేజ్ వస్తుంది. వియా పోస్టల్ మెయిల్ మెసేజ్ మూడింటి ద్వారా మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు. సో కాబట్టి నేను మీకు చెప్పేది ఒకటే, మీ ఈమెయిల్ ఐడి ఏదైతే మంచిగా యాక్టివ్గా ఉందో అది ఇవ్వండి, అండ్ మీ ఫోన్ నంబర్ ఏదైతే మంచిగా యాక్టివ్గా ఉంటుందో అది ఇవ్వండి, అండ్ మీ అడ్రస్ కూడా తప్పులు అడ్రస్ ఇవ్వకండి. మీరు ఇంకొక 5 మంత్స్ వరకు అక్కడే ఉంటారు అన్న అడ్రస్ ఇవ్వండి, ఎందుకంటే చాలామంది హాస్టల్స్లో ఉంటారు, హాస్టల్ అడ్రస్ ఇస్తే మరి చాలా తప్పు అయిపోతుంది. అండ్ ఫోన్ నంబర్స్ కూడా రీఛార్జ్ చేసుకునే ఫోన్ నంబర్ ఇవ్వండి, ఎందుకంటే దీస్ ఆర్ ది మిస్టేక్స్ వి కామన్లీ డూ. దాని తర్వాత మనకు కమ్యూనికేషన్ రాలేదు అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు కదా, అది మన రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి ఇవి మూడు చాలా జాగ్రత్తగా యాక్టివ్గా ఉన్నవి మాత్రమే ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలాగుంటుంది, మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని అంటే, 2019లో ఎగ్జామ్ వచ్చేసరికి థియరీ ఎగ్జామ్ వచ్చేసరికి 180 మార్క్స్కు ఉన్నింది, ఇంటర్వ్యూ వచ్చేసరికి ఓన్లీ 20 మార్క్స్కు ఉన్నింది. బట్ ఈసారి ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నది టోటల్గా చేంజ్ చేసేసారు. అంటే టోటల్ మార్క్స్ వచ్చేసరికి 200ఏ, బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 140 మార్క్స్కి పెట్టారనమాట. ఇంతకుముందు 180 ఉండింది, ఇప్పుడు 140. అంటే దీని వెయిటేజ్ చాలా తగ్గించేశారు. మరి దేని వెయిటేజ్ పెంచారు అంటే ఇంటర్వ్యూ యొక్క వెయిటేజ్ని పెంచేశారనమాట. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 140 మార్క్స్కి ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ మళ్ళీ 2 పార్ట్స్ ఉంటుంది, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ అన్నది అందరికీ కామన్. సో మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సబ్జెక్టు మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు
తీసుకున్నా ఇది మీకు కామన్ గా ఉంటది ఇందులో ఏం క్వశ్చన్స్ అడుగుతారు సిలబస్ ఏం ఉంటది అంటే టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ఉంటది రీసెర్చ్ మెథడాలజీ జనరల్ ఆప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ టీచింగ్ స్కిల్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి దెన్ పార్ట్ బి వచ్చేసరికి సబ్జెక్ట్ స్పెసిఫిక్ గా సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది మీ ఎలిజిబిలిటీ ని బట్టి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ని బట్టి పార్ట్ బి సబ్జెక్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది దీనికి వెయిటేజ్ వచ్చేసరికి 70 మార్క్స్ సో టోటల్ థియరీ ఎగ్జామ్ వచ్చేసరికి 140 మార్క్స్ ఉంటది ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు పార్ట్ ఏకి పార్ట్ బి కి ఓకే దెన్ ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్ కి ఎన్ని మార్క్స్ అంటే ఈచ్ కరెక్ట్ ఆన్సర్ క్వారీస్ 1 మార్క్ 2019 ఎగ్జామ్ లో అయితే నెగటివ్ మార్కింగ్ ఉంది అండ్ నోటిఫికేషన్ बट एग्जाम को వచ్చేసరికి నెగటివ్ మార్కింగ్ లేదు సో మేబీ ఈ ఇయర్ కూడా నెగటివ్ మార్కింగ్ ఉండకపోవచ్చు ఓకే అది మనకు క్లియర్ గా ఎక్కడ బ్రౌచర్ లో మెన్షన్ చేయలేదు నేను అనుకున్నంత వరకు 99.9% నెగటివ్ మార్కింగ్ ఉండదు ఓకే సో నెగటివ్ మార్కింగ్ అయితే మనకు లేదు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఓన్లీ దెన్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ వచ్చేసరికి 60 మార్క్స్ ఉంటది ఏముంటది ఇంటర్వ్యూ లో అంటే ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న మీరు ఫైవ్ మీకు ఫైవ్ యూనివర్సిటీస్ ప్రయారిటీ లిస్ట్ అడుగుతారనమాట అంటే మీరు ఏ ఫైవ్ యూనివర్సిటీస్లో చదవాలి అని గట్టిగా అనుకుంటున్నారు అన్నది అడుగుతారనమాట సో మీరు ఒక లిస్ట్ ఆఫ్ ఫైవ్ యూనివర్సిటీస్ ఇచ్చింటారు కదా ఆ ఫైవ్ యూనివర్సిటీస్ వాళ్ళు మీకు కాల్ లెటర్ పంపిస్తారు ఆ ఫైవ్ యూనివర్సిటీస్లో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అటెండ్ అవ్వకపోవచ్చు అది మీ ఇష్టం ఎందుకంటే నేను నన్ను అడిగితే మినిమం 3 యూనివర్సిటీస్కి అటెండ్ అవ్వడం బెస్ట్ ఎందుకంటే ఒక యూనివర్సిటీలో సీట్ మిస్ అయినా ఇంకొక యూనివర్సిటీలో మనకు ఛాన్స్ అన్నది ఉంటుంది అనమాట ఓకే ఈ ఇంటర్వ్యూలో ఏం చేస్తారు అంటే ఇంటర్వ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ ఇంటర్వ్యూ అన్నది చేస్తారు అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ లోకలా నాన్ లోకలా ఇవన్నీ అడుగుతారు దెన్ దాని తర్వాత మీరు ఒక రీసెర్చ్ ప్రపోజల్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు ఏ టాపిక్ పైన రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు అన్న దాని గురించి ఒక 5 to 6 పేపర్స్ ఉన్న ఒక రీసెర్చ్ ప్రపోజల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ రీసెర్చ్ ప్రపోజల్ని ఆ ఇంటర్వ్యూ ప్యానెల్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఆ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా వాళ్ళ డౌట్స్ వస్తే వాళ్ళు మీకు డౌట్స్ రైజ్ చేస్తారు క్వశ్చన్స్ అడుగుతారు బట్ అన్నిటిని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది దెన్ వాళ్ళ దగ్గర ఏం రీసెర్చ్ జరుగుతోంది మీరు చెప్పిన రీసెర్చ్ ప్రపోజల్లో ఉన్న రీసెర్చ్ అన్నది ఆ డిపార్ట్మెంట్లో జరుగుతుందా లేదా అన్నది వాళ్ళు చెప్తారు ఒకవేళ జరగలేదనుకోండి ఫర్ సపోజ్ నేను ఏదన్నా క్యాన్సర్ సెల్స్ పైన రీసెర్చ్ చేయాలి అని చెప్పేసి దాని గురించి రీసెర్చ్ ప్రపోజల్ని రెడీ చేసుకొని వెళ్తాను బట్ ఆ డిపార్ట్మెంట్లో క్యాన్సర్ గురించి రీసెర్చ్ జరగట్లేదు అనుకోండి వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు సో ఇక్కడ దాని రిలేటెడ్గా ఏమీ రీసెర్చ్ జరగట్లేదు మేము చేస్తున్న ప్రాజెక్ట్స్లోకి మీరు ఇన్వాల్వ్ అవుతారా అని అడుగుతారు ఇఫ్ యు ఆర్ విల్లింగ్ యూ కెన్ గో ఆర్ ఎల్స్ యూ కెన్ చూస్ అనదర్ యూనివర్సిటీ అనమాట సో ఆ విధంగా రీసెర్చ్ ప్రపోజల్ ఉంటే మనకు మన థీమ్ ఏంటి అన్నది అర్థమవుతుంది వాళ్ళు చేస్తున్న వర్క్ అన్నది ఏంటి అన్నది అర్థమవుతుంది మీకు ఇష్టం ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు లేదంటే యూ కెన్ డ్రాప్ ఇట్ ఆఫ్ అనమాట సో ఈ విధంగా ఇంటర్వ్యూ అన్నది జరుగుతుంది దాని తరువాత మీకు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది మీకు త్రూ మెయిల్ ద్వారా పోస్ట్ ద్వారా మెసేజెస్ ద్వారా మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు ఇంటర్వ్యూ కూడా మీరు క్వాలిఫై అయితే అగైన్ ఒకరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది ఉంటుంది సో అప్పటి వరకు మీతో మీరు చదువుకున్న ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేస్తారు సర్టిఫికేట్ కూడా మీవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు మీకు అలాట్మెంట్ ఆర్డర్ అన్నది ఇస్తారు మీకు ఒక డిపార్ట్మెంట్కి ఒక గైడ్ కింద మిమ్మల్ని అలాట్ చేస్తారు ఒక రీసెర్చ్ సూపర్వైజర్ కింద మిమ్మల్ని అలాట్ చేస్తారు మీరు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అక్కడ నుంచి మీరు మీ రీసెర్చ్ వర్క్ని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట దిస్ ఈజ్ హౌ ది ప్రాసెస్ గోస్ ఫస్ట్ అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు నచ్చిన యూనివర్సిటీస్ మినిమం 3 యూనివర్సిటీస్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే మీకు అలాట్మెంట్ ఇస్తారు అలాట్మెంట్ అయిపోగానే మీరేం చేస్తారో అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు రిపోర్ట్ చేయగానే మీ పిహెచ్డి అన్నది ఇంకా అక్కడితో ఇదైపోయినట్టు అని రిజిస్టర్ అయిపోయినట్టు అనమాట అక్కడ నుంచి మీరు మీ రీసెర్చ్ వర్క్ని క్యారీ అవుట్ చేస్తారు అండర్ 1 రీసెర్చ్ సూపర్వైజర్ ఓకే సో దిస్ ఇస్ హౌ ది ప్రాసెస్ గోస్ దెన్
ఎగ్జామ్ మోడ్ ఎలాగ ఉంటుంది అంటే ఎగ్జామ్ ఈజ్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఆన్లైన్లోనే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం అని చెప్పారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో చాలా చాలా ఖచ్చితంగా మెన్షన్ చేశారు దట్ పార్ట్ ఏ పార్ట్ బి అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి ఎక్సెప్ట్ ఫర్ లాంగ్వేజెస్. మిగతా అన్నిటికీ ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ ఉంటుంది అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకే నెక్స్ట్ దెన్ కమింగ్ టు ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళే కంటే ముందు నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. పిహెచ్డి పిహెచ్డి అన్నది నార్మల్గా టూగా డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ అ ఫుల్ టైమ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అ పార్ట్ టైమ్ అనమాట. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అన్నది మనం ఫుల్ టైమ్ అయినా చేయొచ్చు పార్ట్ టైమ్ అయినా చేయొచ్చు. రెండింటికి వేరు వేరు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయి. అంటే ఫుల్ టైమ్ పిహెచ్డి చేయాలంటే వాళ్ళకు ఒక ఎలిజిబిలిటీ కండిషన్స్, పార్ట్ టైం పిహెచ్డి చేయాలంటే వాళ్ళకు ఒక ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఆ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటివో ఇక్కడ చూద్దాం. ఫుల్ టైం పిహెచ్డి చేయాలి అని అనుకున్నారు అనుకోండి, ఫుల్ టైం పిహెచ్డికి మినిమం ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసరికి మీ దగ్గర ఒక మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, దట్ ఈస్ పీజీ డిగ్రీ ఉండాలి. పీజీ డిగ్రీ విత్ మినిమం 55% ఆఫ్ మార్క్స్. ఒకవేళ మార్క్స్ బేసిస్ పైన మీకు డిగ్రీ ఇచ్చింటే మీకు పీజీలో 55% ఆఫ్ మార్క్స్ వచ్చిండాలి. గ్రేడ్స్ లాగా ఇచ్చింటే బీ గ్రేడ్ వచ్చిండాలి, లేదంటే పాయింట్స్ స్కేల్లో ఇచ్చింటే మినిమం 7 పాయింట్స్ అన్నవి వచ్చిండాలి. దిస్ ఇస్ అ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. ఓకే మీరు ఫుల్ టైం పిహెచ్డి చేయాలని అనుకుంటే మీరు పీజీలో 55% మార్క్స్ కానీ బీ గ్రేడ్ కానీ 7 పాయింట్స్ కానీ గెయిన్ చేసుకొని ఉండాలి. మీ పీజీ ఎప్పుడు కంప్లీట్ అయిపోయినా పర్వాలేదు, బట్ మీరు పీజీ ఇన్ని స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఓకే అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి 5% ఆఫ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వీళ్ళకు ఎలిజిబిలిటీ మార్క్స్ పీజీలో వచ్చేసరికి ఓన్లీ 50% అనమాట. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ పీజీలో 50% మార్క్స్ వస్తే చాలు, యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఫుల్ టైం. పార్ట్ టైం పిహెచ్డి గురించి డిస్కస్ చేద్దాం. సో పార్ట్ టైం పిహెచ్డి అన్నది పార్ట్ టైం పిహెచ్డి చేయాలన్నా సరే మీరు ఏం చేయాలో ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ని రాయాల్సిందే, ఏపీఆర్ సెట్ని క్వాలిఫై చేయాలి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ పార్ట్ టైం పిహెచ్డిలో కూడా మరి ఒక సర్వీస్ సీనియారిటీ అన్నది ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 2 క్యాండిడేట్స్ వచ్చారు, ఏ అని బి అని. బి అన్న క్యాండిడేట్కి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ అన్న క్యాండిడేట్కి 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికి సీట్ ఇవ్వాలి అని అంటే బి క్యాండిడేట్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి చాలా సర్వీస్ సీనియారిటీ ఉంది కాబట్టి. అంటే ఈ ఏ అన్న పర్సన్ ఫర్దర్ ఫ్యూచర్లో మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ సీట్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది, కానీ బి అన్న పర్సన్కి ఏజ్ ఏమైపోతుంది పెరిగిపోతుంది కాబట్టి సర్వీస్ సీనియారిటీని కన్సిడర్ చేస్తారు ఎప్పుడన్నా టై వచ్చినప్పుడు. పార్ట్ టైం పిహెచ్డిని పార్ట్ టైం పిహెచ్డి సీట్ని కన్సిడర్ చేయాలనుకున్నప్పుడు టై వచ్చినప్పుడు సీనియారిటీని లెక్కలోకి తీసుకుంటారు అనమాట. దెన్ పార్ట్ టైం పిహెచ్డికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఎవరైనా సరే పీజీ కాలేజెస్లో కానీ ప్రొఫెషనల్ కాలేజెస్లో కానీ విత్ మినిమమ్ 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. పీజీ కాలేజెస్లో ప్రొఫెషనల్ కాలేజెస్లో 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ హ్యుమానిటీస్ వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. దెన్ ఫ్యాకల్టీ లైబ్రరియన్స్ అసిస్టెంట్ లైబ్రరియన్స్ వర్కింగ్ ఇన్ పీజీ కాలేజెస్ ఆర్ డిగ్రీ కాలేజెస్ ఆర్ ఫ్యాకల్టీ టీచింగ్ ఫర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఫర్ అట్లీస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. సో బేసిక్గా పీజీ కాలేజ్ అయినా డిగ్రీ కాలేజ్ అయినా ఎక్కడైనా సరే మీకు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ పార్ట్ టైం పిహెచ్డి అనమాట. ఓకే దెన్ ఫ్యాకల్టీ వర్కింగ్ ఇన్ పాలిటెక్నిక్ ఆర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఆర్ ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్ ఆర్ స్కూల్స్ హ్యావ్ కంప్లీటెడ్ అట్లీస్ట్ 4 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. సో మీరు ఒకవేళ పాలిటెక్నిక్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ జూనియర్ కాలేజెస్లో పనిచేస్తూ ఉంటే మీకు మినిమం 4 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అన్నది ఉండాలన్నమాట, దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ పార్ట్ టైం పిహెచ్డి. సో ఇక్కడ నేను చెప్పాను కదా ఫుల్ టైం వాళ్ళు ఎప్పుడు మీ పీజీ కంప్లీట్ చేసుకున్నా సరే మీరు ఫుల్ టైంకి అప్లై చేసుకునే స్కోప్ ఉంటుంది అనమాట. బట్ పార్ట్ టైంకి అప్లై చేసుకోవాలంటే 2021లో మీరు మీ పీజీ కంప్లీట్ చేసుకొని నేను 2021కి పోయి పార్ట్ టైం పిహెచ్డి అప్లై చేసుకుంటా అంటే అది కుదరదు. బికాజ్ యాజ్ యూ కెన్ సీ హియర్ మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ మనకు టీచింగ్ ఫీల్డ్లో ఉంటేనే మనం పార్ట్ టైం పిహెచ్డికి అప్లై చేసుకునే స్కోప్ ఉంటుంది అనమాట. ఓకే సో పార్ట్ టైం పిహెచ్డి అంటే బేసిక్గా మీరు మీ సార్ట్ ఆఫ్ జాబ్ మీరు చేసుకుంటూనే మీరు పిహెచ్డి చదువుకుంటారు అనమాట.
అంటే మీరు జాబ్ చేస్తూ పిహెచ్డి చేస్తున్నారు రోజు మీరు యూనివర్సిటీకి వెళ్లి అక్కడ ఉండి అక్కడే మీ పిహెచ్డి కంప్లీట్ చేయాలి అనేం లేదన్నమాట మీరు జాబ్ చేసుకుంటూ పిహెచ్డి కంప్లీట్ చేసుకోవచ్చు వెరస్ ఫుల్ టైం లోకి వచ్చేసరికి ఏమీ అంటే మీరు యూనివర్సిటీ టైమింగ్స్ ని బట్టి ప్రతి రోజు అక్కడికి వెళ్లి మీ రీసెర్చ్ వర్క్ చేసి అకాడమిక్ గా కొంచెం వర్క్ చేసి దాన్ని మనం ఏమంటామంటే ఫుల్ టైం పిహెచ్డి అంటామన్నమాట ఓకే ఫుల్ టైం స్కాలర్ అనేవాడు ప్రతిరోజు యూనివర్సిటీకి వెళ్ళాలి ఖచ్చితంగా అటెండెన్స్ ఉంటుంది మీరు ప్రతిరోజు యూనివర్సిటీకి వెళ్ళి మీ పని చూసుకొని మీ రీసెర్చ్ వర్క్ చేసుకొని రావాల్సి ఉంటుంది పార్ట్ టైం పిహెచ్డి వాళ్ళకు అలాగేం అవసరం లేదు వర్క్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్తే సరిపోతుంది అన్నమాట ఓకే దెన్ ఏ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని 14 లోకల్ యూనివర్సిటీస్ ఈ పర్టిక్యులర్ ఏపీఆర్సెట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఏవేవి అవి అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ విక్రమసింహపురి యూనివర్సిటీ ఎస్కే యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ద్రవిడియన్ యూనివర్సిటీ జేఎన్టీయూ అనంతపూర్ జేఎన్టీయూ కాకినాడ కృష్ణ యూనివర్సిటీ రాయలసీమ యూనివర్సిటీ పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి యోగివేమన యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సో ఈ అన్ని యూనివర్సిటీస్లో పిహెచ్డి సీట్స్ ఫిల్ చేయడం కోసమే మనకు ఏపీఆర్సెట్ ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తున్నారు ఓకే దీస్ ఆర్ ఆల్ ది పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ ఓకే సో మీరు ఏపీఆర్సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీరు ఇచ్చిన 5 ప్రయారిటీ లిస్ట్ని బట్టి ఏ యూనివర్సిటీలో అయినా సరే మీరు అడ్మిషన్ అన్నది గెయిన్ చేసుకోవచ్చు ఒకటే ఎగ్జామ్ బట్ అడ్మిషన్ ఇంటూ 14 యూనివర్సిటీస్ ఓకే నెక్స్ట్ ఇక్కడ మీకు నేను కొన్ని పాయింట్స్ని చెప్పాలనుకుంటున్నా అంటే మీరు అప్లికేషన్ని ఫిల్ చేసే కంటే ముందు కొన్ని పాయింట్స్ని కన్సిడర్ చేయాలి లైక్ ఎఫెక్యూస్ ఏమైనా అనుకోండి కానీ కొన్ని పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఏం మా పాయింట్స్ అని అంటే ఎవరైనా సరే సైన్స్ ఆర్ట్స్ మేనేజ్మెంట్ కామర్స్ లా ఫార్మసీ ఇంజనీరింగ్ ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా సరే ఎటువంటి టైప్ ఆఫ్ డిగ్రీ అయినా సరే మీరు పిహెచ్డి చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ఏపీఆర్సెట్ ఎగ్జామ్ని మీరు రాయాల్సిందే ఎందుకంటే ఇన్ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో చాలా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే అండ్ ఇంకొక సెకండ్ ఇంపార్టెంట్ విషయం వచ్చేసరికి మీరు ఒకవేళ యూజీసీ నెట్ క్వాలిఫై అయి ఉన్నా సిఎస్ఐఆర్ నెట్ క్వాలిఫై అయి ఉన్నా స్లెట్ క్వాలిఫై అయినా వేరే ఏ రకమైనటువంటి ఫెలోషిప్స్ ప్రొవైడ్ చేసే ఎగ్జామ్ క్వాలిఫై అయినా గేట్ క్వాలిఫై అయినా జీప్యాట్ క్వాలిఫై అయినా ఇన్ని ఎగ్జామ్స్ మీరు క్వాలిఫై అయ్యి ఉన్నా సరే ఇందులో ఏదో ఒకటి క్వాలిఫై అయ్యి ఉన్నా ఎంఫిల్ కంప్లీట్ అయ్యి ఉన్నా సరే మీరు మాత్రం ఖచ్చితంగా ఏపీఆర్సెట్ ఎగ్జామ్ని మాత్రం ఇవ్వాల్సిందే నేను సిఎస్ఐఆర్ నెట్ క్వాలిఫై అయ్యాను కదా నాకు జేఆర్ఎఫ్ వస్తుంది కదా నేను మళ్ళీ ఏపీఆర్సెట్ రాయాలా అంటే రాయాలి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో ఆల్సో హ్యావ్ టు రైట్ ఏ రిటర్న్ టెస్ట్ ఇన్ రీసెర్చ్ మెథడాల్ సో మీరు ఏ ఎగ్జామ్ క్వాలిఫై అయి ఉన్నా సరే జేఆర్ఎఫ్ ఇచ్చే ఎగ్జామ్ అయినా సెలెక్ట్ అన్నా సెట్ అన్నా ఏదన్నా సరే మీరు ఖచ్చితంగా ఏపీఆర్సెట్ని రాసి తీరాల్సిందే రాస్తేనే మీకు అడ్మిషన్ అన్నది దొరుకుతుంది ఇంతకు మునుపు వరకు ఎలాగుండిందంటే మీరు సిఎస్ఐఆర్ నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే చాలు మళ్ళీ ఏపీఆర్సెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ బేసిస్ పైననే మీకు అడ్మిషన్ దొరికేది అనమాట బట్ ఇప్పుడు ఏం చేశాడు ఇక్కడ చాలా చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు ఆల్సో హ్యావ్ టు రైట్ ఏ రిటర్న్ టెస్ట్ ఇన్ రీసెర్చ్ మెథడాలజీ అంటే మీరు సిఎస్ఐఆర్ నెట్ జేఆర్ఎఫ్ క్రాక్ చేసినా సరే దాంతోపాటు మళ్ళీ ఇంకొకటి ఏం క్రాక్ చేయాలా ఏపీఆర్సెట్ని క్రాక్ చేయాలా ఏపీలో ఉన్న ఏ యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్ కావాలన్నా సరే ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చాలా చాలా క్లియర్గా దాన్ని మెన్షన్ చేసి ఉంచారు ఇంతకుముందు ఇది లేదన్నమాట ఓకే నెక్స్ట్ మరి మనం సిఎస్ఐఆర్ ఈ ఎగ్జాము నేను ఓన్లీ ఏపీఆర్సెట్ క్వాలిఫై అయ్యాను అని అయ్యాను దాని తర్వాత సిఎస్ఐఆర్ నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే నాకు ఫెలోషిప్ వస్తుందా అంటే ఆబ్వియస్గా వస్తుంది అండ్ దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఏపీఆర్సెట్ అన్నది మీకు జస్ట్ అడ్మిషన్ కోసము సిఎస్ఐఆర్ నెట్ అన్నది మీకు జిఆర్ఎఫ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో చాలామందికి వచ్చే డౌట్ అదే మీరు ఏపీఆర్సెట్ క్వాలిఫై అయ్యి అడ్మిషన్ తీసుకున్న తర్వాత తిరిగి మీరు సిఎస్ఐఆర్ నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే మీకు జేఆర్ఎఫ్ని ప్రొవైడ్ చేస్తారు దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ అట్ ఆల్ ఓకే నెక్స్ట్ పీజీ డిగ్రీని మీరు మీ పీజీ అన్నది యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లో చేసి ఉంటేనే మీ పీజీని ఇక్కడ కన్సిడర్ చేస్తారనమాట దెన్
డిస్టెన్స్ మోడ్లో మేము పీజీ కంప్లీట్ చేసాము ఆర్ వి ఎలిజిబుల్ టు అప్లై అంటే, సో మీరు పీజీ డిస్టెన్స్ మోడ్లో కంప్లీట్ చేసిన పీజీ కాలేజ్ అన్నది డిఈసి రికగ్నైజ్డ్గా ఉంటే ఆబ్వియస్గా మీ పీజీ డిగ్రీని కన్సిడర్ చేస్తారు. సో మీరు పీజీ కంప్లీట్ చేసిన కాలేజ్ ఉంటుంది కదా డిస్టెన్స్ మోడ్లో, ఆ పీజీ డిస్టెన్స్ మోడ్లో కంప్లీట్ చేసిన కాలేజ్ని డిఈసి రికగ్నైజ్ చేసి ఉండాలన్నమాట, అప్పుడు మాత్రమే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఓకే, దెన్ ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే, ఎవరైనా సరే పీజీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, లేదంటే పీజీ ఫైనల్ సెమిస్టర్లో లేదా ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు, పీజీ ఎగ్జామ్స్ రాసి వెయిట్ చేస్తుంటారు కదా రిజల్ట్ అవైటెడ్ కేటగిరీ వాళ్ళు, ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో పీజీ కంప్లీట్ అయిపోయింటే మీతో మార్క్ లిస్టులు ఉంటాయి, దాని ప్రకారం మీరు అప్లై చేసేస్తారు. ఫైనల్ సెమిస్టర్లో ఉంటే మీరు ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ ఇచ్చిండరు, సర్టిఫికేట్స్ ఉండవు. ఒకవేళ పీజీ ఎగ్జామ్స్ రాసింటే కూడా మీతో సర్టిఫికేట్స్ ఉండవు, మీరిద్దరు రిజల్ట్ అవైటెడ్ కేటగిరీలోకి వస్తారనమాట. సో మీతో సర్టిఫికేట్స్ ఉండవు, బట్ మీరు ఎగ్జామ్ రాయొచ్చు. కానీ మీకు సీట్ ఇవ్వాలి అని అంటే అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ యూ నీడ్ టు సబ్మిట్ యువర్ సర్టిఫికేట్స్. సో మీకు ఇంటర్వ్యూ లోపు సర్టిఫికేట్స్ మా చేతిలో ఉంటాయి అనేలాగా ఉంటే ఈ ఎగ్జామ్ని మీరు రాయొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ రాశారు వాళ్ళు, క్లియర్గా మెన్షన్ చేశారు, సచ్ క్యాండిడేట్ షాల్ బి కన్సిడర్డ్ ఫర్ అడ్మిషన్ ఓన్లీ ఇఫ్ దే సబ్మిట్ పీజీ డిగ్రీ బై ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో మీరు ఇంటర్వ్యూ వెళ్ళే టైంకి మీతో సర్టిఫికేట్స్ ఉంటాయి అనేలాగుంటేనే మీరు అప్లై చేసుకోండి అని ఇచ్చారనమాట. లేదంటే మీరు ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యి కూడా అంతా వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే మీతో సర్టిఫికేట్స్ లేవు కాబట్టి. ఓకే, దెన్ నెక్స్ట్ దెన్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి, ఎగ్జామ్ సెంటర్స్ ఆల్మోస్ట్ అన్ని పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్స్లోనూ ఉన్నాయి. నేను లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్స్ లిస్ట్ పెడతాను మీకు తర్వాత స్లైడ్లో. ఇక్కడైతే నేను చెప్పాను కదా, నో కరెక్షన్ ఇన్ ది సబ్జెక్ట్ ఈజ్ అలౌడ్ ఫర్ సబ్మిటింగ్ ది అప్లికేషన్. సో ఒకసారి మీరు అప్లికేషన్ అన్నది సబ్మిట్ చేసేసిన తర్వాత దాంట్లో ఎటువంటి కరెక్షన్స్ చేసుకోవడానికి కుదరదు. సో స్టార్టింగ్లోనే మీకు సబ్జెక్ట్ ఏది అప్లై చేయాలి అని అడుగుతారు, అక్కడ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. దాని తర్వాత మీకు ఎటువంటి చేంజెస్ అన్నవి దాంట్లో చేయడానికి కుదరదు అనమాట. అండ్ పార్ట్ టైం క్యాండిడేట్స్, పార్ట్ టైంకి అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు పార్ట్ టైంకి అప్లై చేసుకోవాలంటే మీరు మీ సర్వీస్ సర్టిఫికేట్ని అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే మీరు పార్ట్ టైం పిహెచ్డికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. నేను చెప్పాను కదా 2 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ ఆ విధంగా. దెన్ మీరు యూనివర్సిటీ ప్రయారిటీ లిస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను అనుకున్నంత వరకు లాస్ట్ టైము మాకైతే 5 అడిగారు, ఇప్పుడు ఎంతమందికి ఎన్ని యూనివర్సిటీస్ ప్రయారిటీ లిస్ట్ అడుగుతున్నారో నాకు ఐడియా లేదు. నేను అప్లికేషన్ ఫిల్ చేసే వీడియో తర్వాత చేస్తాను, అప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పగలను ఇది. ఎందుకంటే వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఐ కెనాట్ సే. లాస్ట్ ఇయర్ అయితే 5 యూనివర్సిటీస్ అని చెప్పారు, ఓన్లీ 5 యూనివర్సిటీస్ యొక్క ప్రయారిటీ లిస్ట్ అడిగారు. సో ఆ విధంగా మీరు మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అయినవి, మీకు దగ్గరగా ఉన్న యూనివర్సిటీస్ వీటినే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ప్రయారిటీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మీకు అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఉన్నవి, ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకొని, వేకెన్సీ పొజిషన్స్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీరు 5 యూనివర్సిటీస్ యొక్క ప్రయారిటీ లిస్ట్ని రెడీ చేసుకొని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఆ రీసెర్చ్ ఎలా చేయాలన్నది నేను చెప్తాను. రీసెర్చ్ చేసిన తర్వాత ఒక 5 యూనివర్సిటీస్ మీరు ఫస్ట్ అనుకున్న తర్వాత అప్లై చేయడానికి వెళ్ళండి. 5 యూనివర్సిటీస్ అక్కడ ఖచ్చితంగా అడుగుతారు, ఆ 5 యూనివర్సిటీస్కి మాత్రమే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కాబట్టి 5 యూనివర్సిటీస్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. నేను 14 యూనివర్సిటీస్ కోసము రాసినాను కదా, 14 యూనివర్సిటీస్లో ఇంటర్వ్యూకి వెళ్ళకూడదా అంటే వెళ్ళకూడదు, ఎందుకంటే మీకు ఇక్కడ 5 యూనివర్సిటీస్ ప్రయారిటీ లిస్ట్ అడుగుతున్నారు కాబట్టి. ఓకే, అండ్ వేకెన్సీ పొజిషన్స్ని మీరు వెరిఫై చేసుకోండి అని వీళ్ళు చెప్పారు. అది ఎలా వెరిఫై చేయాలో నేను చెప్తాను. అండ్ దెర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్, దీనికంటూ ఏ ఏజ్ లిమిట్ లేదు. మీరు ఒకవేళ మీ పీజీ కంప్లీట్ అయిపోయింది అంటే విత్ 55% ఆర్ 50% మార్క్స్ దెన్ యు ఆర్ గుడ్ టు గో ఫర్ ఏపీఆర్ సెట్ ఎగ్జామ్ అనమాట. సో మీరు ఏపీఆర్ సెట్ ఎగ్జామ్ రాయడానికి యు ఆర్ ఎలిజిబుల్. పార్ట్ టైంకి అయితే సర్వీస్ ఉండాలి, లేకుంటే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది ఏపీఆర్ సెట్ ఎగ్జామినేషన్. దెన్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని సిటీస్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని పెద్ద పెద్ద సిటీస్లోనూ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. అంటే యూనివర్సిటీ ఉన్న ప్రతి యూనివర్సిటీ లొకేట్ అయిన ప్రతి సిటీని యాజ్ అ సెంటర్ చేస్తారు. ఆబ్వియస్గా ఇంకా అన్ని సిటీస్లో ఒక యూనివర్సిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అందరికీ ఎగ్జామ్ సెంటర్ అన్నది కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మన సైన్స్ సబ్జెక్ట్స్కి వచ్చి చూసుకుంటే సైన్స్ లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ యొక్క ఎలిజిబిలిటీ గురించి మాట్లాడదాం. ఇక్కడ
మీకు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మీరు ఏ సబ్జెక్ట్ కి ఎలిజిబుల్ అవుతారు అన్నది ఏపీఆర్సెట్ పోర్టల్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. నేనైతే ఇక్కడ సైన్స్ లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుతున్నాను. అప్లైడ్ లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఎవరైతే పీజీలో బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, హ్యూమన్ జెనెటిక్స్ ఆర్ వైరాలజీ చేసి ఉంటారో వాళ్ళందరూ అప్లైడ్ లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్కి ఎలిజిబుల్. అండ్ ఈ అప్లైడ్ లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్కి మీరు అప్లై చేసి ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఈ ఇక్కడ మెన్షన్ చేసిన ఏ సబ్జెక్ట్కైనా సరే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అంటే ఇంటర్వ్యూకి అటెండ్ ఇక్కడే మీకు సీట్ అన్నది దొరుకుతుంది అన్నమాట. అంటే మీరు పీహెచ్డీ అన్నది బయోటెక్నాలజీలో అయినా చేయొచ్చు, మైక్రోబయాలజీలో అయినా చేయొచ్చు, బయోకెమిస్ట్రీలో అయినా చేయొచ్చు, ఇక్కడ మెన్షన్ చేసిన 5 సబ్జెక్ట్స్లో దేంట్లో అయినా మీరు చేయొచ్చు, బికాస్ యు ఆర్ ఎలిజిబుల్ కాబట్టి. ఓకే, అప్లైడ్ లైఫ్ సైన్సెస్కి ఎలిజిబిలిటీ ప్యాటర్న్ వచ్చేసరికి దెన్ బాటనీ అండ్ ప్లాంట్ సైన్సెస్. బాటనీ అండ్ ప్లాంట్ సైన్సెస్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఎవరైతే పీజీలో బాటనీ, ప్లాంట్ సైన్సెస్, హార్టికల్చర్ అండ్ ల్యాండ్స్కేప్ మేనేజ్మెంట్, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ చదివింటారో వాళ్ళందరూ బాటనీ అండ్ ప్లాంట్ సైన్సెస్ కింద ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో బాటనీ అండ్ ప్లాంట్ సైన్సెస్కి ఎగ్జామ్ రాయడానికి వీళ్ళందరూ ఎలిజిబుల్. దెన్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఎవరైనా సరే వాళ్ళ పీజీలో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ, జియోగ్రఫీ, జియాలజీ, సివిల్ ఇంజనీరింగ్ ఈ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్విరాన్మెంటల్ సైన్స్ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అనమాట. అంటే మీరు మీ పీజీలో ఈ సబ్జెక్ట్స్ చదివి ఉంటే యూ క్యాన్ అప్లై ఫర్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అనమాట. దెన్ వైరాలజీ, మీరు మీ పీజీలో వైరాలజీ చేసి ఉంటే యూ క్యాన్ అప్లై ఫర్ వైరాలజీ. ఇప్పుడు నేనేం చెప్తానంటే, వైరాలజీకి ఇక్కడ సింగిల్ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ అప్లైడ్ లైఫ్ సైన్సెస్లో కూడా వైరాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబులే. సో నేనేం చెప్తానంటే, అప్లైడ్ లైఫ్ సైన్సెస్కి అప్లై చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఒకవేళ వైరాలజీ ఇక్కడ మనం ఓన్లీ వైరాలజీకి మాత్రమే ఎలిజిబుల్ అవుతాం, ఇక్కడ మనకు చాలా చాలా బ్రాడర్ స్కోప్ ఉంటుంది కదా. బై ఎనీ మీన్స్ మీకు వైరాలజీలో సీట్ రాలేదనుకోండి, మీరు వేరే వాటిలో చేసుకునే కేపబిలిటీని పెట్టుకొని ఉంటారు అనమాట. అంటే ఎలిజిబిలిటీ అన్నది మీకు ఉంటుంది అనమాట. లేదా ఖచ్చితంగా వైరాలజీనే కావాలని అంటే దెన్ ఇట్స్ అప్ టు యూ. ఎందుకంటే నోటిఫికేషన్ అంత ఫ్రీక్వెంట్గా పడదు కాబట్టి చెప్తున్నాను నేను. దెన్ హోమ్ సైన్స్, హోమ్ సైన్స్ ఎవరెవరు ఎలిజిబుల్ అని అంటే, పీజీలో హోమ్ సైన్స్ కానీ ఫుడ్ న్యూట్రిషన్ కానీ చదివి ఉంటే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ హోమ్ సైన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ దెన్ సెరికల్చర్, మీరు మీ పీజీలో సెరికల్చర్ చేసింటే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ పిహెచ్డి ఇన్ సెరికల్చర్ అనమాట. ఈ ఎగ్జామ్ రాసి మీరు క్వాలిఫై అయితే మీరు పిహెచ్డి చేయొచ్చు సెరికల్చర్లో. దెన్ జువాలజీ అండ్ యానిమల్ సైన్సెస్, సో ఈ సబ్జెక్ట్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, పీజీలో జువాలజీ, మెరైన్ లివింగ్ రిసోర్స్, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, రిలేటెడ్ యానిమల్ రిలేటెడ్ ఏ స్టడీ చేస్తున్నా సరే పీజీలో వాళ్ళందరూ జువాలజీ అండ్ యానిమల్ సైన్సెస్కి ఎలిజిబుల్ అవుతారు. దెన్ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్. సో నాకు ఒక అమ్మాయి కామెంట్ చేసింది, ఇంజనీరింగ్లో అంటే మీన వాళ్ళు దేన్ని చూస్ చేసుకోవాలి అని అప్పటి వీడియో ప్రకారం. బట్ ఇప్పుడు నోటిఫికేషన్లో వాళ్ళు ఏమని మెన్షన్ చేశారు అంటే, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్. ఎయిదర్ ఎంఎస్సీ కాబట్టి ఎంటెక్ ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళైనా, ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళైనా, ఎంఎస్సీలో ఈ ఫుడ్ టెక్నాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఎవరు చేసి ఉన్నా సరే దే నీడ్ టు అప్లై ఫర్ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్. ఇక్కడ అప్లై చేసుకోవాలి, అకాడమిక్స్ సబ్జెక్ట్స్లో అప్లై చేసుకోవాలి. ఇంజనీరింగ్ అండ్ ఫార్మసిటికల్వి వేరే ఉన్నాయి, అందుకు చెప్తున్నా. రైట్, ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, దోస్ హూ హ్యావ్ డన్ దర్ పీజీ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, అప్లైడ్ న్యూట్రిషన్, ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ అండ్ డైటెటిక్స్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విత్ ఎనీ స్పెషలైజేషన్. దెన్ అగైన్ బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఎవరైనా సరే పీజీలో బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. నా ఐడియా ప్రకారము నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అప్లైడ్ లైఫ్ సైన్సెస్కి మీరు ఒకవేళ అప్లికబుల్ అయితే, ఒకవేళ మీరు మీ పీజీ డిగ్రీ బయోటెక్నాలజీలో చేసున్నా సరే మీరు దేనికి అప్లై చేసుకోవచ్చు, అప్లైడ్ లైఫ్ సైన్సెస్కి అప్లై చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఒకవేళ బయోటెక్నాలజీలో మనకు పోయినా మిగతావి మిగిలిపోయి ఉంటాయి, వాటికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు తర్వాత కావాల్సి ఏంటి డిపార్ట్మెంటల్ షిఫ్ట్స్ చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు, ఇట్స్ అప్ టు యూ. నా సజెషన్ అయితే అప్లైడ్ లైఫ్ సైన్సెస్కి అయితే మీరు 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఎలిజిబిలిటీ అన్నది వస్తుంది కదా, అది ఎందుకు పోగొట్టుకుంటారు అని అంతే. ఓకే,
these are the different applied life sciences or life science related subjects that are present in AP RSET guys. And nenu ikkada syllabus related ga emi discuss cheyatledu. Enduku discuss cheyatledu ante AP RSET syllabus 2019 di AP RSET syllabus 2021 di life sciences kosam it's the one and the same 100% nanne iskonu vachi ikkada pettaru. So already nenu AP RSET gurinchi syllabus etlaga untadi etlaga manam prepare avvali ఏమేం చదువుకోవాలి అన్నది నేను ఆల్రెడీ వీడియో చేసేసాను. సో కాబట్టి మీరు ఆ వీడియోని రెఫర్ చేయండి ఇఫ్ యూ నీడ్ టు. నేను ఇంకొక వీడియో చేయడం వల్ల మీరు వీడియో వాచ్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకుంటారు. సో ఒకటే ఉన్నప్పుడు మరి తిరిగిచ్చి వీడియో చేయడంలో అర్థం లేదు. కాబట్టి అదే వీడియోని మీరు రెఫర్ చేయండి. అండ్ దాంట్లోనే ప్రిపరేషన్ అండ్ స్ట్రాటజీ అంతా పెట్టేశాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏపీ ఆర్సెట్ రిలేటెడ్గా యూ కెన్ కమెంట్ బిలో, ఐ ట్రై టు ఆన్సర్ దెమ్. బికాజ్ నేను ఏపీ ఆర్సెట్ ఎగ్జామ్ రాసాను, ప్రొసీజర్ అంతా ఎలాగుంటది అన్నది నాకు తెలుసు. సో ఐ మే హెల్ప్ యూ అన్నాను. సో కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను మీతో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ కమెంట్ బిలో. నేను నెక్స్ట్ వీడియోలో మీరు యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సబ్జెక్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి డిస్కస్ చేస్తాను. దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఫిల్ చేయాలి అన్న దాని గురించి కూడా ఒక వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అంటిల్ దెన్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ది లైక్ బటన్, సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ for watching.